వేసిందో పక్క దులుపుకుని ఒకే పరుగు తీసింది. అనురాగం అభిమానం, అనురాగం అభిమానం కవల పిల్లలు, ఆ పిల్లలకు కన్న తల్లి గుమ్మి లేరు. తెల్ల భారత ముందు పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ప్రసిద్ధండి. అందుచేత రైతులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆవు పేడను సేకరించి ఒక చోటకు చేర్చడం జరుగుతుంది. ఈ సేకరించిన ఒక చోటకు చేర్చిన పేడను మా గ్రామ ఆడపడుచులందరూ కూడా ఏకతాటి మీద ఈ ధనుర్మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి కష్టపడి పిడకలు చేయడం జరుగుతుందండి. ఇది ఎలా ఎందుకంటే చేయటం మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికి కూడా ఈ సాంప్రదాయం తెలియపరచడం కోసం ఈ మర్చిపోకుండా. కోనసీమ జిల్లా అండి, ఆలమూరు మండలం గుమ్మలేరండి. మేము ఈ భోగిదండ చేయడానికి గ్రామస్తులు అందరం మహిళలందరూ ఏకమయ్యి భోగిదండ రెడీ చేసామండి. ఈ భోగిదండ రెడీ చేయడానికి 6 టన్నుల పేడ కావాల్సి వచ్చిందండి. దాని గురించి ఈ గోశాల నుంచి మా కమిటీ మెంబర్స్ అందరూ గోశాల వెళ్ళి 6 టన్నుల పేడ తీసుకొచ్చారండి. మేము మా గుమ్మలేరు గ్రామంలో ఆవులు బాగా ప్రసిద్ధండి. దీనికి ఆవు పేడ అందరూ సహకరించారండి, కమిటీ మెంబర్స్ కూడా బాగా సహకరించారండి. ఈ భోగిదండ తయారు చేయడం వల్ల పాత తరం వాళ్ళు మర్చిపోతున్నారు, అలాగని ఇప్పుడు కొత్త తరం వాళ్ళు మర్చిపోతున్నారు అలాగని మేము బాగా ఈ భోగిదండ తయారు చేసుకుంటున్నామండి. ఇది వరదాలమ్మ దండగంగమ్మ సన్నిధిలో జరిగిందండి ఇదంతాని. ఆ అమ్మవారు మాకు ఎల్లవెళ్ళ మాకు అండగా ఉండడం వల్ల మేము ఇదంతా చేయగలుగుతున్నామండి. మేము ఇదైతే 6 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ఈ సంవత్సరం ఇంతవరకు చేయించామండి. గుమ్మలేరు గ్రామ ప్రజలందరూ కూడానండి, పెద్దలందరూ సహకరించండి, గ్రామ ప్రజలందరూ మాకు సహకరించండి, మహిళలందరికీ ఈ ఆవు పేడ మాకు ఇక్కడ ప్రసిద్ధండి. ఇక్కడ పాడి పండుగతో సిరి సంపదలతో ఉంటారండి. మీరందరం మాకు సహకరించి పేడ తెప్పించి మాకు ఈ దండలు తయారు చేయడానికి కృషి చేశారండి. పూర్వం తరం అంతా మర్చిపోయి ఇప్పుడు అందరు కూడా ఈ పండుగలు ఏంటేంటో దీనివల్ల ఏమి ఉపయోగమో తెలియకుండా అయిపోయారండి. ప్రజలందరూనే అంతా టెక్నాలజీనే అయిపోయారు. ఇప్పుడు పిల్లలందరికీ ఈ పండుగ అంటే ఏంటో సెలవులు లేక పేడ చేయటం కానీ పిడగలేయటం కానీ ఏమీ లేదండి. అందుకనేది వీళ్ళందరికీ తెలియజేయడం కోసం ఊరు కాదు ప్రతి గ్రామం ప్రతి జిల్లా అందరూ కూడా ఈ కరోనా సంవత్సరం నుంచి అందరూ చల్లగా ఉండాలనండి. ఈ పేడ వేయటం వల్ల ఈ పేడ ఈ మంట వల్ల ఈ వచ్చే పొగ వల్ల అందరికి ఆయురారోగ్యాలు ఇస్తారనండి. సక్షేమంగా ఉండాలండి మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా. ఈ మా ఊరు ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గారు కూడా మాకు సహకరించి సంక్రాంతి సందర్భంగా మా ఊరు మహిళలందరూ కలిసి ఈ భోజనాలు చేసేవండి. దీనికి శ్రీని గారు అందరూ ఆవు పేడ తీసుకురావడం వల్ల మేమందరం కలిసి చేయగలిగామండి. ఇది పిల్లలకు అసలు తెలియట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియడం కోసం చేస్తున్నామండి. వాళ్ళు సెలవు లేకపోవడం వల్ల ఏం తెలియట్లేదు, పాత సాంప్రదాయం వాళ్ళకి తెలుస్తుందని చెప్పి చేసామండి. ధనుర్మాసం ఇప్పుడు ధనుర్మాసం మొదలు పెట్టాక చేసామండి. కిలోమీటర్ పైన ఉంటుందండి. ఇది ఎలా తీసుకెళ్తారు మీరు అందరూ కలిసి? కలిసి ఊరి ఇంకా సెంటర్ నుంచి గుడి దగ్గర నుంచి సెంటర్.